नमस्ते वेलकम टू S9 टीवी न्यूज़ बुलेटिन में मुझे हेडलाइंस प्रारंभमये इंटरमीडिएट अप्रैल 3 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలు जरुगु नेपथ्यंलो आलगड्ड कौन्सिलर्लकु एजेंट्लकु ओट्टुपै अवगाहन सदस्सु अंतर्जातीय महिला दिनोत्सवानि पुरस्कृतिंचुकोनि चेन्नूरु एसई श्वेत मरियु होम गार्ड स्वप्नलनु सालवत सन्मानिंचारु गिरिजन युवकुलतो होली संबराल्लो पाल्गोन्न एम्मेल्ये माणिक्राव ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షిష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేష్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత జాగరూకతతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు. పరీక్షలు సజావుగా ప్రశాంతంగా వాతావరణంలో జరిగే అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముందుగా ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణపై సమీక్షిస్తూ మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 13616 మంది విద్యార్థులు హాజరవుతున్నారని అందులో మొదటి సంవత్సరంలో 6999 మంది విద్యార్థులు రెండవ సంవత్సరంలో 6617 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని అన్నారు. మనం ఒకటి 144 సెక్షన్ గాని తర్వాత జిరాక్స్ సెంటర్స్ క్లోజింగ్ గురించి గాని ఆ కన్సర్న్ ఎంఆర్ఓస్ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కన్సర్న్ ఎంఆర్ఓస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. క్లయింట్ స్క్వాడ్ కూడా ఒకటి మనం ఏర్పాటు చేయాలి. అది కూడా ఆర్డర్స్ ఇవ్వండి. ఏమైనా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ సెంటర్స్ ఐ డోంట్ థింక్ ఏమైనా ఉంది. ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ నుంచి అన్ని ఇప్పుడు మీకు ఆ టైం కి వస్తా సరిపోతుంది.
నంద్యాల జిల్లా ఆలకడ్డ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆలకడ్డ కౌన్సిలర్లకు ఏజెంట్లకు ఓట్లపై అవగాహన సదస్సు నిర్వహించి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. మన మహిళా సిబ్బందికి అదే విధంగా కౌన్సిలర్స్ కి వైస్ చైర్మన్లకి మరియు అందరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు మనకి 13వ తేదీ ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ నుండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నందువల్ల అందులో భాగంగా ఈరోజు కౌన్సిలర్లకై అందరు కూడా మన పురపాలక సంఘం తరఫున వాళ్ళకి అవగాహన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఏ విధంగా ఓటు వేయాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు అనేసి వాళ్ళకి అవగాహన అనేది కల్పించడం. కొంతమంది మన దగ్గర కూడా ఒకరు ఇల్లిటరేట్ ఉన్నారు, అతను కూడా కౌన్సిలర్ కూడా ఎవరిని సహాయకంగా తెచ్చుకోవాలి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎపిక్ ఐడి కార్డు ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా అవగాహనిస్తే ఆ రోజు సక్రమంగా ఓటేసి మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో విజయవంతంగా పాల్గొనేటట్టుగా మన కౌన్సిలర్ను అవేర్నెస్ చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగులు మహిళా ఉద్యోగులు స్రవంతి, శశికళ, బనక్క మరియు చెన్నూరు ఎస్ఐ శ్వేత మరియు హోమ్ గార్డ్ స్వప్నలను సాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిట్టూరి సారయ్య, నాయకులు, యూనియన్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు చార్మినర్ టైమ్స్ తెలుగు న్యూస్. చార్మినర్ టైమ్స్ తెలుగు న్యూస్ ప్రతినిధి జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గమైన గిరిజన యువకులతో హోలీ సంబరాలు నాట్యంలో పాల్గొన్న ఎమ్మెల్యే మానకరావు ఈ హోలీ సంబరాల్లో ఎమ్మెల్యేతో పాటు గిరిజన యువకులు, గిరిజన నాయకులు నృత్యాలు చేసుకుంటూ ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా తాండవాసులు పాల్గొన్నారు. ప్రజల తరపు నుంచి అందరూ కూడా ఈరోజు నిజంగా కూడా ఈ రంగుల పండుగలలో అందరూ సంతోషంగా ఉండాలి. ఎన్నైతే కలర్స్ ఉన్నాయో అన్ని కలర్ఫుల్గా మనం అందరం కూడా జీవించాలి. మంచిగా ప్రశాంతంగా వేదవా ప్రార్థన దేవుడు ఆశీర్వదించాలని, అందరూ కూడా మంచిగా ఉండాలి, అందట్లో మనం కూడా బాగుండాలని. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ అభివృద్ధిని, హరీష్ రాజా గారు చేస్తున్న, ముఖ్యంగా మన రాష్ట్రానికి చేస్తున్న అన్ని పనుల విషయం కానీ, ముఖ్యంగా మన జైరాబాద్కి అన్ని విధాలుగా హరీష్ రావు గారు అభివృద్ధి చేస్తున్న ఇన్ని విషయాలు కొందరు తెలియ కళ్ళు లేనోళ్ళు, చెవులు లేనోళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, ఈ అభివృద్ధి లేదంటున్నారు, ఇంకేదో చెప్తున్నారు. ఇంత అభివృద్ధి చేసినా కూడా వాళ్ళ కళ్ళు కనబడతలు, చెవులు పెట్టలు అంటే వాళ్ళు కంటి వెలుగు ఇంకా స్టార్ట్ ఉన్నది కాబట్టి కనబడని వాళ్ళు పోయి కంటి వెలుగు చూపించుకోవాలని మీ అందరికీ చేస్తూ. చార్మినార్ టైమ్స్ ప్రతినిధి జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం మధ్యలో గల వాసవి కళ్యాణ మండపంలో న్యూ ఏజ్ ఫౌండేషన్ నేతృత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ప్రారంభించారు. తెలంగాణ రికేసీ నీడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జహీరాబాద్ ఆధ్వర్యంలో నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో గురువారం ఈ వేడుకలు నిర్వహించినట్లు టీఆర్ఎస్ఎం అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జహీరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన 40 పాఠశాలకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ తెలిపారు.
కొమరమి మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలంలోని పారిగం గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘం సీఏ జాడే అనిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. పారిగం విద్యార్థులకు డాన్స్ పాటలు పాడే అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెక్కపూరే లావణ్య, కుర్మజీ అంగన్వాడీ టీచర్లు చెక్కపూరే సంధ్య, రేఖ, ప్రమిళ, డూర్ఖే మాయ, స్వయం సహాయక సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆటపాటలతో పాల్గొన్న విద్యార్థులకు ఉప సర్పంచ్ లావణ్య చేతుల మీదుగా బహుమతులు ఇచ్చారు. కుకుర్నర్ పుష్ప మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎవరు చేయవద్దని తెలిపారు. మన సిఏ అనిల్ గారికి ధన్యవాదాలు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శరణేషు రంప, ఇలా ఆయా సందర్భాల్లో స్త్రీమూర్తి పురుషుని వెన్నంటే ఉంటూ వారి విజయానికి దోహదపడుతుందని, అటువంటి మహిళా మనుల్ని కనీసం ఏడాదికి ఒకసారైనా సముచితంగా సత్కరించడం మన బాధ్యత అని వక్తలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గురువారం స్థానిక ఆర్టీసీ డిపో ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షతన వహించిన హిందూపురం
डिपो मेनेजर श्रीनिवासराव तो वक्त मालातू सृष्टि की मूलम त्रिमूर्ति अटंती तलू स्थाई एक्ड़ उन्ना वारी समुचित स्थान कल गौरव मन बाध्यता आरटीसी संस्थ तरफ डिपो वैद्याधिकारी एल अपर्ण महात्मा टीवी न्यूज रीडर ऐंकर् दिव्य औटोर्ंग सिबंदी तरफ रमा तदितर अन सत्क वारी पुष्पगुजा अंदजे दुस्साल वो मेमंटल तो सत्को डिपो असीस्टेट मेनेजर हंपन्ना असिस्टेंट इंजीनियर निशांत कुमार ऑफिस सुपरिटेंडेंट सौकत अली फाइनेंस सुपरिटेंडेंट जेएस राव एनएमयू एम्प्लॉयीज यूनियन नायक राजा रेड्डी गोपाल एबी प्रसाद रूपेंद्र तदितरलु पाल्गोन्नारु అది సాధించడానికి ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం కావచ్చు ఏదైనా కావచ్చు చాలామంది మహిళలు ఇంతకుముందు అలా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక మహిళ ఏదైనా సాధిస్తుంది అంటే దాన్ని ఎంకరేజ్ చేయడానికి పెళ్లి కాకముందు అయితే తల్లిదండ్రులు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి పెళ్ళిన తర్వాత అత్త మామ కావచ్చు మనల్ని కట్టుకున్న భర్త కావచ్చు సపోర్ట్ చేస్తేనే మహిళ అనేది తను ఏదైతే సాధించాలనుకుందో అది ఖచ్చితంగా సాధిస్తుంది అలా వారు సాధించిన విజయాలను ఒక సెలబ్రేషన్లుగా చేసుకునేదే మహిళా దినోత్సవం ఎందుకంటే మనకంటూ ఒక గుర్తింపు తీసి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా మహిళా దినోత్సవం అనేది చేస్తున్నారు ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని పెద్దలు అన్నారు సో దయచేసి ఇప్పుడు జరుగుతున్న ఏదైనా మహిళలపైన దాడులు కావచ్చు ఏదన్నా కావచ్చు అది కొంతమంది అది అనచాలని నేను మన ఈ సందర్భంగా చెప్తున్నాను అయితే అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు వాళ్ళ అనాగరికత వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు అలా మారుస్తున్నాయి దాన్ని మనం కొద్దిగా ఇలాంటివన్నీ చేసి అవన్నీ అణచివేయడానికి కొంచెం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు మహిళా దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు నాయుడుపేట నారాయణ స్కూల్ నందు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ మరియు తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి బుద్ధి విజయలక్ష్మి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు పొదుపు సంఘాలు అన్ని మన చంద్రబాబు నాయుడు స్థాపించినవేనని పొదుపు సంఘాల ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి బాట ఏర్పాటు చేసిందే చంద్రబాబు అని పేర్కొన్నారు ఎక్స్ కౌన్సిలర్ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈరోజు నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనగా మన నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయినటువంటి డాక్రా సంఘాలు ఆ సంఘాల యొక్క అభివృద్ధికి తోడ్పడినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిదే ఎందుకంటే మహిళలు ఒక్క రూపాయి పొదుపు నుంచి ఈరోజు ఈనాటి వరకు ఎంతో ఒక లక్ష్యంతో వాళ్ళకి ఎలా వెళ్ళాలా ఎలా పోవాలా అనేది ఈ పొదుపు సంఘాల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం మొత్తానికి సంఘాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సంక్షేమ పథకాలను అందించినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది మన యొక్క ముద్దు బిడ్డ పెద్ద అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ స్టైల్లో ఈ పొదుపు సంఘాల ద్వారా ప్రతి ఒక్క పేదరిక కుటుంబం ఇళ్లతో నుంచి అంగళ్ళ కాడి నుంచి సంక్షేమ పథకాల ద్వారా రుణాలు పొందుతున్నారంటే ఆ యొక్క ఘనత మన బాబు గారిదే కానీ ఈరోజు ప్రతి ఒక్క సంఘాలకు రుణమాఫీలు పడ్డం లేదు అట్లా ఉంది ఈ ఒక జగన్ ప్రభుత్వం కానీ మన బాబు గారు ఆ రోజు పసుపు కుంకుమం డబ్బులేశారు పొదుపు సంఘాలకి రుణమాఫీలు వేశారు అన్నీ చేసి తరగని మన దృష్టిలో ఆయన గొప్ప నాయకుడిగా నిలబడ్డారు కానీ బట్ ఈరోజు నేను ఒకటే అడిగేది ఒక మాట అడుగుతున్నాను ఒక పొదుపు సంఘాలకే కాకుండా రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కుటుంబాలకి మహిళా కుటుంబాలకి వాళ్ళకి బీమా పథకాన్ని కూడా రాబోయే కాలంలో 2024కి మన నారా చంద్రబాబు నాయుడు కోట్లాది మహిళల ఆశీస్సులతో సీఎం అవుతాడని కోరుకుంటూ మేము గతంలో జరిగినటువంటివి ఇప్పుడు జరగబోయే వాటి కోరుకుంటూ మరి ఒక్కసారి మన చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. బుల్టన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలు పదమూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగు నేపథ్యంలో ఆలగడ్డ కౌన్సిలర్లకి ఏజెంట్లకి ఓటుపై అవగాహన సదస్సు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నూరు ఎస్ఐ శ్వేత మరియు హోమ్ గార్డ్ స్వప్నలను సాలోతో సన్మానించారు ఇవి బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అంతరుక్సెలు నమస్తే।